ఇయాల రేప ఆడవిల్ల పెళ్లి చేయాలంటే ఉత్తగైతదా లక్షల తోన్ పని మంచి సంబంధం కుదిర్తే కట్నం జరంత ఎక్కువ అడిగినా బిడ్డ ఏరంది లేకుంటూ ఉంటదని అప్పో సపో చేసి ఓ కయ్య చేతుల పెడతారు అమ్మా నాయనలు అట్లనే ఓ తాన ఓ ఆడవిల్ల పెళ్లి అవుతుందుల్లా సుట్టాలు పిల్ల పిల్లగాని దోస్తులు ఊరోళ్ళు అందరూ వచ్చిండ్రు కానీ పెళ్లి అవుతదా లేదా అని ఒకటే టెన్షన్ మరి ఆఖరికి ఏమైందో తెలవాలంటే పెళ్లి పందిట్లకు మనం సుతా పోవాలి మాజీ సర్పంచ్ బిడ్డ పెళ్లికి వచ్చిండు ఎమ్మెల్యే రసమయ్య సారు అయితే మీద గడబడ అయితుంటే ఆడికి పోయిండు చేల్ బండి పెడితేనే పుసేగారుతా లేకుంటే లేదని జిజ్జు చేసిండు పిల్లగాడు లగ్గం ఆగిపోయేటట్టున్నదని పెళ్లి పిల్ల ఏడుసుడే ఇంటి వాళ్ళు ఏడుసుడే తప్పయ్య కట్నం అడగద్దని ఎమ్మెల్యే సార్ చెప్పినా వినలేదట ముందే కట్నం ఇచ్చిరట గాని బండికి పైకం వెళ్ళనందుకు గింతలొల్లి చేసిండు ఆఖరికి రసమయ్య బాలకిషన్ సారే 50,000 కట్ట పిల్లగాని తండ్రి చేతిలో పెట్టిండు మీ వానికి నచ్చిన బండి కొని అని అదనొక చేతిలో లేవు ఇంకో 50,000 షోరూమ్ కు పంపిస్తా అని మాట ఇచ్చిండు లేలే నువ్విస్తేట్లనే అదో తాకులాట ఆఖరికి అమ్మాయి చేత అబ్బాయికి పైసలు ఇప్పిస్తే గప్పుడు తుర్తిపడి లగ్గంలో ఊకున్నాడు ఎమ్మెల్యే సారే దగ్గరుండి పెళ్లి కార్యం జరిపించి సల్లగా బతుకురని దీవెనార్తి పెట్టిండు కరీంనగర్ జిల్లా శంకరపట్నంలో ఓ పేదింటి ఆడవిల్ల పెళ్లికి గిట్ల ఆసరైండు రసమయ్య సారు లగ్గం ఆగిపోవద్దని మీ ఆపోచన మంచిదే గాని కట్నం కోసం పందిట్లనే పంచాయతీ ఎస్తోల గురించి పారి ఆలోచన చేస్తే బాగుండేమో